ஆழ்வார் திருவுடர்களே சரணம் திருப்பாவை பதினால்கோ ரோசு பாசனம் உங்கள் புஷே கடை வாவியுள் செங்கஷ் வாய் நெய்சிந்து அம்பல்வாய் செங்கல் செங்கல்படி கூரை வெண்ணல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கின்றவன் போகின்றார் எங்கள் முன்னம் எசுப்புவான் வாய் பேஷும் நங்காய் யசிந்துராய் நானாதாய் நாவடியாய் శంగండ్ సెక్కర మెందుం తడక్కయ్యన్ పంగ ఎక్కనయ్య పాడేళ్ళు ఏలో రెంబాబాయ్ అర్థం ఏమనగా ఏమే సఖీ ఇదేమి ముందుగా మమ్మల్ని లేపుతూ ఉంటివి కదా ఇంతవరకు పండుకుని ఉన్నావేమీ లేమూ తెల్లవారిపోయింది చూడు మీ పెరటిలో ఎర్ర కలవలు విచ్చుకున్నాయి చూడవా నీలోత్పలాలు ముకులించినవి కాషాయ బరులైన మునులు యోగులు తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయంలో పర్వత ఆరాధన నిమిత్తమై కొవ్వెల తలుపులు తీయటానికి కుంచుకోలను తాళాం చెవులను తీసుకుని వెళ్ళుచున్నారే ఇవన్నీ ప్రాతకాలమున చూచలే కదా నువ్వు చేసిన వాగ్దానంలో మర్చితివా నీకేమి నీవి ఇలా ఊరుకున్నావేమి సరే ఇకనైనా లేచిరావమ్మా తల్లి వాగ్దావనో మరిచినా సిగ్గులేనిదానా లేవమ్మా అనగా నన్నేల నేల నిందితురు నేనేమి చేయగను అనగా శ్రీ శంఖ చక్రములతో విరాజులు విశాల సుందర భుజములు కలవాడు పంకజాక్షుని శ్రీకృష్ణుని గుణగణాలను మధురమైన స్మరణను కీర్తించవలను మేమును నీతో కలిసి పాడేదేమో ఇట్లు గోష్ఠలో సంకీర్తనం చేసినా మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేల్కొనమ్మా అని గోదాదేవిని ఈ పాసరంలో తొమ్మిదవ గోపికను లేపుచున్నారు ఎవరికి ఇష్టమైన రీతిగా వారిని శ్రీరాముని శ్రీకృష్ణుని గుణగణాలు కీర్తించుదేరు గోపికలు తన నేత్ర సౌందర్యానికి అబ్బురపడే శ్రీకృష్ణుడు తన వద్దకు రాగలనని తెలిసి సౌందర్యవతి అయిన గోపికను మెల్కొల్పారు కిందటి పాసనలో ఇప్పుడు ఊరినంతటికి ఒకే తాటిపై కలిగే సమర్థత కలిగిన నాయకురాలైన అయినా గోపాంగంలో తల్లి ఈ పాసనంలో లేపుతుంది తానే వచ్చి అందరినీ మేల్కొల్పుతానని బీరాలు పలికి ఇక్కడ నిద్రపోవచ్చునదు గోపిక తన పెరట్లోని దిగుడు బావిల్లో కలవలు తామలను చూసుకుని మురిసిపోతుంది ఈమె ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలు మర్చిపోయింది ఈమె భగవదానుబంధ సాగరంలో మునిగి ఇతరుల విషయాలు మరిచి ఆ ఆనందానుభూతిలో నిమగ్నయి ఉన్నట్టు ఇటీ గోపికను ఈ పాసరంలో మేలుకొల్పుతుంది మన ఆండాళ్ళమ్మ ఆండాళ్ళు తిరువడగడే శరణం జై శ్రీమన్నారాయణ